భారతీయ జనతా పార్టీ గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శితో శ్రీధర్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో యువత అంతా కూడా నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమ పథకాలకు చట్టాలకు ఆకర్షితులై తాము కూడా దేశం ధర్మం ప్రజల సంక్షేమం కోసం మోడీకి అండగా ఉంటామని బీజేపీలో చేరడానికి సిద్దంగా ఉన్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలు చేసినటువంటి కార్యకర్తలను మర్చిన తెలంగాణ ప్రభుత్వం వారి మనోవేదనను గుర్తించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అన్ని పట్టణాల నుండి కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. గత వారం రోజుల క్రితం ఇదే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒక మండలంలో యువత భారతీయ జనతా పార్టీలో చేరడాన్ని సహించలేని తెరాస పార్టీ ఆ కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడుతున్నది. ఈరోజు మేము తెలంగాణ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం, గజ్వేల్ నియోజకవర్గంలో రాష్ట్ర వైఫల్యం మాత్రమే. కాబట్టి మేమేం చెప్తున్నామంటే రాబో రోజుల్లో తెలంగాణ మొత్తంలో కూడా యువత కార్మికులు కర్షకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేధింపులకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే అసహన చర్యలకు కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడే వాళ్ళు లేరు.